राष्ट्र व्याप्त 13 जिल्लाल विद्या वारधि मोबाइल वाहन अदाट आंध्र प्रदेश विद्याशाखा मंत्री आदिमूलपु सुरेश पे विद्या वारधि मोबाइल वाहन मंत्री सुरेश प्रारंभार ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా సమయంలో విద్యకు దూరంగా ఉండకూడదనే ఉద్దేశంతో సప్తగిరి ఛానల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. 118,000 విద్యార్థులకు ఎలాంటి సాంకేతికత పరిజ్ఞానం అనుభవం లేదని విద్యావారధి మొబైల్ వ్యాన్ ప్రతి జిల్లాకు వెళ్లి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తుందని మంత్రి సురేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. విద్యా క్యాలెండర్‌ను ఇప్పటికే కరోనా చిన్నభిన్నం చేసిందని సెప్టెంబర్ 5వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యా వ్యవస్థపై ఎంతటి ఖర్చుకైనా వెనకడుగు వేయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అంది వచ్చినటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ అనేక కార్యక్రమాలను గత 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఉదాహరణకు సప్తగిరి ఛానల్లో ముందుకు తీసుకోవడం జరుగుతుందని మరి తెలుసుకొని దాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకోవాల్సిన మరి ఒక అవసరాన్ని గుర్తించడం జరిగింది. కానీ ఇందుకి ప్రధానంగా అడ్డంకి మా అందరికీ తెలుసు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అన్నీ అందుబాటులో ఉండవు. ఉదాహరణకు పట్టణ ప్రాంతంలో మరి టౌన్ ఎన్విరాన్మెంట్లో ఈ యొక్క మొబైల్స్ కానివ్వండి, టీవీలు కానివ్వండి, ఆ మొబైల్ వ్యాన్లో ఈ యొక్క విద్యామృతం కానివ్వండి, మరి ఈ యొక్క విద్యా వారధిలో ఆ యొక్క అంశాలన్నింటినీ, ఆ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ అన్నింటినీ, 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలన్నీ అందులో పొందుపరచడం జరుగుతుంది. ఇది ప్రతి జిల్లాకు ఒక విద్యా వారధి ఈ యొక్క వ్యాన్ జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు విద్యాశాఖలోని 2 ప్రధాన డైరెక్టరేట్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్సిఆర్టీ అట్లాగే సిమాట్, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ మరియు రాష్ట్ర విద్యా పరిపాలన శిక్షణ సంస్థ 2 సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు వీటిని లాంఛనప్రాయంగా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఇవి ప్రతి జిల్లాకు వెళ్ళి విద్యాశాఖ షెడ్యూల్లన్నింటినీ చిన్నా భిన్నం చేసిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. 10th క్లాస్ పరీక్షలు పెట్టాలని ఎంతో తాపత్రయపడ్డాం, పెట్టలేకపోయాం. ఇంటర్మీడియట్ పరీక్షలు పెట్టాం, సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ పెట్టలేకపోయాం. అట్లాగే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ మీరు చూసారు, అన్నీ పోస్ట్పోన్ చేయడం జరుగుతూ ఉంది. ఓపెన్ స్కూల్స్ కూడా పోస్ట్పోన్ చేసినాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా విద్యాశాఖ మీద ఖర్చు ఏదైనా కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది భవిష్యత్తు మరి యువతకు వారి మీద ఒక పెట్టుబడి, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ అంది, సొసైటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంది, ఫ్యూచర్ జనరేషన్స్ అనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆ ఆలోచన ప్రకారం ఈరోజు ఎంత డబ్బైనా కూడా మరి ఖర్చు పెట్టడానికి వెనుకాడకుండా ఈరోజు ఈ యొక్క వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.